వేమరవాడా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో టెండర్ల ద్వారా పలు హక్కులు సంపాదించుకున్న వ్యాపారస్తులు కరోనా నేపథ్యంలో వ్యాపారాలు సాగక ఆర్థిక ఇబ్బందులు భరించలేక రాజన్న ఆలయానికి చెల్లించిన తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆలయ పరిపాలన భవనం ఎదుట టెండర్దారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆలయాలు మూసివేయడం వల్ల వ్యాపారాలు నడవక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వెంటనే తాము పిలిచిన టెండర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కార్యనిర్వహణ అధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. సంక్షేమ సంఘం వర్ధిల్లాలి. దేవాలయ వ్యాపారస్తుల సంక్షేమ సంఘం వర్ధిల్లాలి. మా టెండర్ డబ్బులు మాకు వర్ధిల్లాలి. టెండర్ డబ్బులు మాకు. సరే, కరోనా విజృంభ సమస్యలో ఎవరికైనా ఇబ్బందికరమైన విషయమే ఇది. మనము దాన్ని దృష్టి ఎందుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మరి వేములవాడ దేవాలయానికి రావడం జరిగింది. ఇందులో మా ప్రధానమైన సమస్య ఏంటంటే టెండర్ ద్వారా డబ్బులు దేవాలయాలు అన్ని దేవాలయాల్లో మేము చెల్లించడం జరిగింది. వ్యాపార నిమిత్తం చెల్లించడం జరిగింది. వాటిని వెంటనే మాకు తిరిగి చెల్లించాలనేది మా అందరి అభిప్రాయం. ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా మేము వ్యాపారం చేసుకోలేకపోతున్నాం. తిరిగి డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయి. మా డబ్బులు మేము ఎప్పుడైతే చెల్లించినామో వాటిని తిరిగి వాపసు ఇవ్వాల్సిందిగా మీ అందరి వైపు నుంచి అన్ని దేవాలయాల్లో ఏ వ్యాపారస్తుడైతే చెల్లించిండో అందరి కూడా దేవస్థానాలు చెల్లించాలనేది మా అందరి అభిప్రాయం. అదే రకంగా వ్యాపారం అనేది కూడా స్థిరమైన వ్యాపారం చేయించుకోవడానికి అవకాశం కల్పించాలి. ఒకటి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అనేది టెండర్ పెట్టడం సమంజసం కాదు. ఏ టెండర్ పెట్టినా 3 సంవత్సరాల కోసం పెడితే వ్యాపారం అనేది చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యాపారం చేసిందంటే ఒక ఉద్యోగం వచ్చినట్టుగా భావించాలి. ఆ ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడ్డది. వ్యాపారం అనేది మంచి లక్షణాలతోటి మంచి పద్ధతితోటి చేసుకోవాలనే ఆలోచనతోటే మేమందరం కూడా ఈ ఒక సంఘం రాష్ట్ర వ్యాప్త సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా మా ప్రభుత్వం కానీ దేవాలయాలు కానీ వ్యాపారస్తుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క డబ్బులు వాళ్ళకి వాపసు ఇప్పించి మరి వాళ్ళు కోట్ల రూపాయలు ఇవాళ 5 నెలల నుంచి మీ దగ్గర చెల్లించడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఇంకా డిసెంబర్ కానీ జనవరి కానీ ఫిబ్రవరి వరకు కూడా మళ్ళీ వచ్చే మార్చి వరకు కూడా ఇది కొనసాగే పరిస్థితి ఉంది. మరి ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుకోవడం అనేది సమంజసం కాదు. మాకు ఈ డబ్బులన్నీ వాపసు తిరిగి ఇవ్వాల్సిందిగా అందరి వైపు నుంచి దేవాలయాల వ్యాపారస్తుల సంక్షేమ సంఘం వైపు నుంచి మేము స్టేట్ వైడ్గా అన్ని దేవాలయాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయ ఉంచి మా డబ్బులు మాకు ఇప్పించండి అని కోరుతున్నాం.